మెయిన్గా ఆర్టిఫిషియల్ టీత్ అనేది అంటే ఎవరికైనా పెట్టొచ్చా, ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా దీనికి? లేదండి, ఎవరైనా కూడా న్యాచురల్ పళ్ళు పోగొట్టుకుంటే ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, అండ్ పెట్టుకోవాలి కూడా. ఎందువల్ల పెట్టుకోవాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, నమిలి తినడానికి టీత్ కావాలి. నమిలి తినకపోతే ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే పోషక విలువలు ఉన్న ఆహారం నమిలి తినలేదో, అరుగుదల ప్రాబ్లం ఒకటి వస్తే, రెండోది మీ న్యూట్రిషన్ అనేది బాడీలో తగ్గిపోతూ తగ్గిపోతూ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, కాలర్ తర్వాత ఆన్సర్ చెప్పండి. మ్యామ్, జాషువా హైదరాబాద్ నుంచి. హలో జాషువా గారు, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం సార్ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్ ప్లీజ్. నేను బ్రష్ బాగా చేశాను మేడం, ఒక 5 అరిగిపోయాయి మేడం పళ్ళు. బాగా సల్ల వాటర్ పడుతుంటే బాగా నొప్పి చేస్తుంది మేడం. అవును సార్, బాగా గట్టిగా చేశారు బ్రష్. సార్ ఇప్పుడు ఏంటంటే, బ్రషింగ్ అనేది ఫస్ట్ అందరికి చెప్పేది, బ్రషింగ్ అనేది 2 నుంచి 3 నిమిషాలు మాత్రమే చేయండి, ప్రెషర్ ఎక్కువ పెట్టి చేయొద్దండి. తర్వాత సాఫ్ట్ నుంచి మీడియం బ్రిజిల్స్ ఉండే బ్రష్ వాడండి. అలా చేయడం వల్ల ఇలాంటి డ్యామేజెస్ రావు. మీ విషయానికి ఏంటంటే, 4-5 పళ్ళు డ్యామేజ్ అయిపోయినాయి అంటే పళ్ళు అరిగిపోయి లోపల ఉండే నరం ఎక్స్పోజ్ అయిపోయింది అని అర్థం. దాన్ని తీసేయాల్సిన పని లేదు. రూట్ కెనాల్ చేసి పైన క్యాపింగ్ చేయించుకుంటే, మీకు ఆ చల్ల నీళ్లు పడుతుంటే నొప్పి పుడుతుంది అంటారు, అది పూర్తిగా తగ్గిపోతుంది, మీ పన్ను సేవ్ అవుతుంది. వెంటనే డాక్టర్ గారు మీకు ఎలా బ్రష్ చేసుకోవాలి అనేది ట్రైన్ చేస్తారు. మీరు అలవాటు కనుక మార్చుకుంటే మిగతా పళ్ళు అరిగిపోకుండా ఉంటాయి. ఇంతే సార్, చాలా సింపుల్గా ఉన్నాయి ట్రీట్మెంట్స్. కాకపోతే ఏంటి, మీరు చాలా డ్యామేజ్ అయ్యాక రియలైజ్ అయ్యారు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలీదు, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది. మీరు ఒకసారి శ్రమ అనుకోకుండా రాగలిగితే కనుక ట్రీట్మెంట్ ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. 2-3 సిట్టింగ్స్లో మీ ట్రీట్మెంట్ పూర్తిగా ఫినిష్ అయిపోద్ది. అలాగే మీకు బ్రషింగ్లో ట్రైన్ చేస్తారు. సో ఎవరు కూడా బ్రషింగ్ అనేదాన్ని తెల్లగా అయిపోవాలనో, నోట్లోంచి స్మెల్ తగ్గించుకోవాలనో బలంగా గట్టిగా చేయకండి. అలా చేస్తే డెఫినెట్గా పళ్ళు అనేవి విరిగిపోతాయి, అలాగే అరిగిపోతాయి. అలా దానివల్ల ఏంటంటే ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి. దానికన్నా మీరు బ్రషింగ్ ఓన్లీ ఫర్ క్లీనింగ్, దానివల్ల మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ తగ్గడం కానీ స్మెల్ ఆగడం కానీ జరగదు. ఇది గట్టిగా నమ్మాల్సిన విషయం మీరందరూ. ఓకే, మెయిన్గా